భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా జనగామ జిల్లా లింగాల గణాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుమరయ్య, దిలీప్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీను, శ్రీకాంత్, స్వామి, రాములు, రోషయ్య, నాగరాజు, విష్ణు, నరసింహ, యాదగిరి, నరసింగరావు, శివ, చందు, అనిల్, సాయి, రాజు, కిష్టయ్య, అమృతం, చంటి, లక్ష్మీ నర్సయ్య, సంజీవ, దశరథ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, నవ సమాజ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131 జయంతి సందర్భంగా ఈరోజు కొత్తపల్లి గ్రామ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. ఈరోజు ప్రపంచ దేశాలు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాయంటే ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం ఎంత గొప్పదో మన అందరం కూడా ఈరోజు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజుల్లో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అంబేద్కర్ ఆశయాలు సాధించడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు కూడా ముందుకు నడవలసినటువంటి బాధ్యత ఈరోజు భారతదేశం యొక్క యువకుల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరికి గుర్తు చేస్తూ ఈ సందర్భంగా రాజ్యాంగం భారత రాజ్యాంగం వర్ధిల్లాలని చెప్పి అంబేద్కర్ గారి ఆశయాలను సాగిద్దామని చెప్పి తెలియజేస్తూ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా కొత్తపల్లి గ్రామ ప్రజలకు మరి అదేవిధంగా యువకులకు 131వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన చిన్నతనం నుండి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు భరించుకుంటూ మరి ఎన్నో సమస్యలను తాను ఎదురొడ్డి మరి తన వర్గం వారు అదేవిధంగా తనలాగా ఉన్న అనేక మంది పీడిత ప్రజలు అలాంటి బాధలు ఎదుర్కోవద్దని తను ఎంతో శ్రమ కోర్చి అదేవిధంగా తన భార్య పిల్లలను అందరి కుటుంబాన్ని మొత్తం కోల్పోయి ఒక భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు మనల్ని ఈ ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు.